స్వాతంత్రం వచ్చింది, పరిపాలించుకోవాలి, ఏం చేయాలి? ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలి మరి. అందుకని భారతదేశానికి ముగ్గురు మంత్రులు వచ్చారు, బ్రిటిష్ మంత్రులు. వాళ్ళని క్యాబినెట్ మిషన్ అంటారు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పేరు లార్డ్ అట్లీ. ఆయన తన మంత్రివర్గంలో ఉండే ముగ్గురు మంత్రులు ఇండియా పంపాడు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడాలి. సో వాళ్ళు సమాలోచన చేశారు, చర్చించారు, ఆలోచించారు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. చివరికి 1946 డిసెంబర్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. మన ఇంగ్లీష్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నేను రెండో పాయింట్ వస్తాను, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పరిషత్ దాదాపు 300 మంది సభ్యులతో ఏర్పడింది. ఆ మేధావులు ఆ రోజున్న మేధావులు అందరూ అందులో ఉన్నారు. రాజ్యాంగాన్ని రాయటానికి ముందు కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి, ఓ 9 కమిటీలు ఏర్పాటు చేసి, ఈ కమిటీల్లో ముఖ్యమైన కమిటీ మనందరికీ తెలిసిందే, ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఎందుకని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం, రాజ్యాంగ నిర్మాత అంటున్నాం అంటున్నాం కదా. అంటే అంత కృషి ఆయన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్థిక, సామాజిక, రాజకీయ, తాత్విక అంశాలకు సంబంధించి ఒక విస్తృతమైనటువంటి అవగాహన పెంచుకున్నాడు ఆయన. మీరందరూ ఇన్నుంటారు లండన్ లైబ్రరీ. ఆ గొప్ప లైబ్రరీ, ఆ లైబ్రరీలో సోషల్ సైన్సెస్ కు సంబంధించినటువంటి పుస్తకాలు దాదాపు చదివిన వాళ్ళు ఇద్దరు ఆ లైబ్రరీ. ఎవరైనా ఒక పదో పాటలో చదువుతారు సోషల్ సైన్సెస్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బుక్స్ అన్ని చదివిన వాళ్ళు ఇద్దరు, ఒకరు కార్ల్ మార్క్స్, రెండవ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ విస్తృతమైనటువంటి పరిజ్ఞానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం ముసాయిదా కమిటీ కష్టపడి 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి, తులనాత్మక అంటే తెలుసు కంపేర్ టు స్టడీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అప్పటికే అన్ని దేశాల్లో రాజ్యాంగాలు వచ్చేసి ఈ రాజ్యాంగాల్లో మంచి అంటే చెడే. ఉదాహరణకు అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బ్రిటన్ లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అమెరికాలో ఫెడరలిజం, బ్రిటన్ లో యూనిటరీ సిస్టమ్. ఒక్కొక్క దేశం తన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాలు రాసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ నాయకత్వాన ముసాయిదా కమిటీ ఈ రాజ్యాంగాలన్నింటినీ స్టడీ చేసి, ఎక్కడ ఏ మంచి ఉందని స్టడీ చేసి, వాటన్నిటినీ తీసుకుని వాటన్నింటి ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి 1949 నవంబర్ 26 దాన్ని ఆవిష్కరించి అడాప్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఆన్ 1949 నవంబర్ 26. ఆ రోజున కాన్స్టిట్యూషన్ ఆమోదించారు. దాన్ని అందరికీ బయటకు వచ్చాక విలేకరులో ప్రశ్న వేసింది, ఏమిటా ప్రశ్న, మీరు గొప్ప రాజ్యాంగాన్ని రాశారు కానీ 3 పట్టింది మీరు 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు పట్టి, ప్రపంచంలో ఏ రాజ్యాంగం రాయడానికి ఇంత టైం పట్టి, అమెరికా రాజ్యాంగం రాయడానికి 4 నెలలు పట్టి, ఇంత ఉంటుంది అమెరికా రాజ్యాంగం చూడలేదు అంతే. కానీ ఆ రాజ్యాంగమే 235 ఏళ్ళ నుంచి అమెరికాలో అదే ఉంది ఇప్పటికి. అమెరికా రాజ్యాంగం రాయడానికి 4 ఏళ్ళు పట్టి, 2 నెలలు పట్టి, 4 నెలలు పట్టి, మీకు 3 ఏళ్ళు ఎందుకు పట్టింది అని అడిగారు. అప్పుడు ఒక ఆయన ఆన్సర్ ఇచ్చారు, గొప్ప ఆన్సర్, అది మనందరి మైండ్ లో ఉండాలి. ఆన్సర్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నంత భిన్నత్వం, భారతదేశంలో ఉన్న బహుళత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. 2 మాటలు వాడాడు, 1 భిన్నత్వం అంటే డైవర్స్, 2 బహుళత్వం అంటే ఏంటి, ప్లూరాలిటీ అంటే ఏంటి అర్థం. భారతదేశంలో భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు ఈ భూమి మీద ఏ దేశంలో కూడా లేవు.
ఇంక్లూడింగ్ చైనా, ఇంక్లూడింగ్ చైనా. చైనా ఉందనుకోండి, మనకంటే జనాభాలో ఎక్కువ చేసింది తెలుసు, 145-150 కోట్లు ఉంది చైనా. చైనాలో కూడా మన దేశంలో ఉన్నంత భిన్నత్వం లేదు. ఎందుకని, చైనాలో 145 కోట్ల జనాభాలో 100 కోట్లు ఒకే భాష మాట్లాడతారు, 100 కోట్లు ఒకే భాష మాట్లాడతారు. ఏ భాష? చైనీస్ భాష, మాండరిన్ భాష. ప్రపంచంలో అత్యధిక మంది, ఎక్కువ మంది మాట్లాడే భాషలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రశ్న వచ్చిందని ఇంగ్లీష్ కాదు, మాండరిన్ భాష. కానీ ఇండియాలో చూడండి, కింద కేరళం ఉంది, 5 కోట్ల మంది మలయాళం మాట్లాడు, కొద్దిగా పైకి రాగానే 7-8 కోట్ల మంది తమిళం మాట్లాడు, ఇంకొద్దిగా పైకి రాగానే 5-6 కోట్ల మంది కన్నడం మాట్లాడు, ఇంకా పైకి రాగానే 8 కోట్ల మంది తెలుగు మాట్లాడు, తెలంగాణలో ఆంధ్ర, కొద్దిగా పైకి రాగానే మహారాష్ట్రలో 6-7 కోట్ల మంది మరాఠీ మాట్లాడు, ఆ పక్కకి వెళ్తే 4 కోట్ల మంది ఒరియా మాట్లాడు, ఆ పైకి వెళ్తే బెంగాలీ మాట్లాడు, ఆ పైకి వెళ్తే పంజాబీ మాట్లాడు. ఎక్కడన్నా భూమి మీద ఉందా భిన్నత్వం? అంటే భారతీయులందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకోండి, ఎన్ని భాషల్లో చెప్పాలి? అంటే మామూలుగా ఇంగ్లీష్ వదిలేసి ఎన్ని భాషల్లో చెప్పాలి? అందుకని అంబేద్కర్ ఏమన్నాడంటే, ఈ భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, వీటన్నిటినీ వీళ్ళ ప్రయోజనాలు అన్నీ కాపాడే విధంగా మేము రాజ్యాంగాన్ని రాయాల్సి వచ్చింది. అందుకని టైం తీసుకున్నాం. ఉదాహరణకి ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు కులపరంగా అడసజాతికి గురయ్యారు, అంటరానితనానికి గురయ్యారు, వాళ్ళకి దూరంగా వచ్చిపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళ ప్రయోజనాన్ని పరిరక్షించాలి. ఏం చేయాలి రాజ్యాంగం? ఈ దేశంలో భిన్నమైన మతాలు ఉన్నాయి. ఐరోపా ఖండంలో ఉండే మత విధానం వేరు, మనకుండే మత విధానం వేరు. ఏం చేయాలి? మతాల మధ్య సామరస్యం ఉంటే ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ని ఆలోచనలు ప్రతి అంశం మీద మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ కనుకుంటే, ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్, డిబేట్స్ అంటే చర్చ, దాదాపు 100 పుస్తకాలు ఉంటాయి అన్నమాట. ప్రతి అంశం మీద ఎన్ని చర్చలు జరిగినాయి అనేది మీరు ఆ డిబేట్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆ విధమైనటువంటి చర్చ జరిగి చివరికి నాటున్నటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి 1950 జనవరి 26 నుండి అది అమల్లోకి వచ్చిందనేది మనందరికీ తెలిసింది.